రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు నువ్వు సేఫ్గా నడుపుతున్నావు నువ్వు బాధ్యతగా నడుపుతున్నావు అనుకోవడం కాదు నీ పక్కనోడు కూడా బాధ్యతగా ఉండాలి నీ ముందోడు బాధ్యతగా ఉండాలి నీ వెనకాలోడు బాధ్యతగా ఉండాలి నీ పక్కనోడు బాధ్యతగా ఉండాలి నీ ముందోడు షడన్ బ్రేక్ వేసినా నీకే ప్రమాదం నీ వెనకాలోడు వచ్చి కంట్రోల్ చేసుకోలేకపోయి నీకే ప్రమాదం నీ పక్కనోడికి సరిగ్గా డైరెక్ట్ డ్రైవింగ్ చేయడం జాతకపోయినా నీకే ప్రమాదం కాబట్టి రోడ్డు సేఫ్టీలో నువ్వు ఒక్కడో కరెక్ట్గా ఉంటాం కాదు నీ చుట్టూ ఉన్నోళ్ళు కరెక్ట్గా ఉండాలంటారు దేశభద్రత కూడా అంతే మనం బాగుండటమే కాదు మన పొరుగు కూడా బాగుండాలి పొరుగు వాళ్ళందరూ అప్పుల ఊబిలో చేరుకుని పాకిస్తాన్ అదే చైనాకి చెప్పు చేతల్లోకో పరోక్షంగా వెళుతున్నటువంటి వేళ భారత్కి అది పెను ప్రమాదం అలాగని వాళ్ళందరినీ మనం పోషించగలమా అన్ని దేశాలకి మనం సహాయం చేస్తున్నాం మనం వెయ్యి రూపాయలు ఇస్తే వాడు పదివేలు ఇస్తున్నాడు వాడి దగ్గర డబ్బు ఉన్నాయి మన దగ్గర ఉన్న డబ్బుల్లో నుంచి ఇవ్వాలి మన చుట్టూ ఉన్న శ్రీలంక మనము డబ్బులు ఇస్తున్నాం చైనా వాడు మేపుతున్నాడు భూటాన్ మన దగ్గర సహాయం పొందుతుంది చైనావాడి దగ్గర సాయం పొందుతుంది నేపాల్ మన దగ్గర సాయం పొందుతుంది చైనా వాడి దగ్గర సాయం పొందుతుంది పాకిస్తాన్ మూడొంతులు పాకిస్తాన్ చైనావాడి చేతిలో ఉంది మన దగ్గర నుంచి సాయం తీసుకోరు మనం అంటే శత్రువులు బంగ్లాదేశ్ మనతో స్నేహం చేస్తాయి దాంతోను స్నేహం చేస్తాయి వీటి పర్యవసానం మనం ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు వీళ్ళు చేసే తప్పుల వలన మనం ఇబ్బంది పడుతున్నాం ప్రస్తుతం చివరికి ఈ బర్మ అలియాస్ మయన్మార్ ఏదైతే ఉందో అక్కడ సైనిక పాలన వచ్చింది ప్రజాస్వామ్య పాలన పక్కన పెట్టేశారు అయినా మనం గొడవలు ఎందుకు లేని చూసి చూడనట్టు పోతున్నాం వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తున్నాం వాడు మాత్రం చైనా వాళ్ళు ప్రోత్సహించిన తీవ్రవాదుల్ని మన దేశంలోకి వదులుతున్నాడు మణిపూర్లో ఇట్లాంటి చోట్ల అదే కాకుండా ఏకంగా చైనా మిస్సైల్ సెంటర్కి మయన్మార్లో అద్దెకి ఇస్తున్నాడు ప్లేస్ మన దేశం వాళ్ళు అడిగితే ఇస్తాడవాడు ఇవ్వడం చైనా చేతుల్లో నడుస్తున్నది మయన్మార్ సైన్యం చైనాకి వాళ్ళకి బంధం అది దాని ఇంపాక్ట్ ఇప్పుడు మనకి మరొక పెద్ద తలనొప్పి వస్తుంది మయన్మార్ నుండి